వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద దివ్యదర్శన భాగ్యం ఆనంద నిలయవాసిన అనుగ్రహానికి తార్కాణం. ఆపాదమస్తకం మలయప్ప స్వామివారి దర్శనం మహదానంద భరితం. తిరుమల విభవంబు తిలకింప శక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. ప్రారంభంలో చూసాం పచ్చని పసిడి కాంతులతో ఉన్నటువంటి పచ్చ పచ్చని కొండ, పసిడి కాంతుల కొండ, శృంగారరాయని చెలుగు మీరిన కొండ. ఈ తిరుమల గురించి పురంధరదాసు వారు అంటారు, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రమని. అలాంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతున్నాం. ఇంతమంది భక్తులు, ఎవరి భక్తులు, దివి నుండి దేవతలు భూమిపైకి దిగి వచ్చి భక్తుల రూపాన పరవశింపా. మరి ఇంకెందరందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి ఆనందిస్తున్నారు. వారందరి ఇంట వెంకటేశ్వర కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని విజ్ఞాపన చేసుకుంటూ ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అర్చక వరేణ్యులు వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహోచన కైంకర్యాలు నిర్వర్తిస్తారు. వారు పఠించే మంత్రాలు వినే భాగ్యం కలుగుతున్నది. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం. అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడే స్వామివారి కటాక్షం కలుగుతుంది అంటానికి తార్కాణంగానే అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. దేవస్తత్వాదృతప్రసవేస్మినాహుప్యాంష్ణాయాణోరణ్యం తైనామృతమస్యాం వయోధాత్రే కామప్రగ్రహేత్రే కైగంగస్మాదాత్ కామకామాయా కామో దాదా కామకం సముద్రమావిశ కామేరత్తే ఏషాతే కామదక్షిణా ఉత్తానస్వాంగిరద ప్రతిగృహ్ణాతు. సూత్రవతి జయాసమేతులైన విశ్వక్సేన వారిని ఆహ్వానించారు. విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు అంటున్నారు అర్చక స్వామి వారు. కారణం ఏమంటే విశ్వక్సేనుల వారు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ శ్రీవారు సర్వసర్వం సహా చక్రవర్తిగా ఉన్నప్పుడు అలా విశ్వక్సేనుల వారి విధానం ఉంటుంది. మరి స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతున్నప్పుడు ఆయన సూత్రవతి జయాసమేతుడై వెయిట్ చేశారు. తదుపరి పుణ్యాహోచనమైన తరువాత సద్యో అంకురార్పణ అని చెప్పబడే అంకురార్పణ కైంకర్యం, దేవతలను దిక్పాలకులను ఆహ్వానించేటటువంటి విధానం, స్వామివారి వైభవాన్ని వర్ణించి ఆనందపడేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి విధానంలో విశేషంగా ఆళ్వార్లు చెబుతారు స్వామివారిని తిరుమలను గురించి వర్ణించేటటువంటి సందర్భంలో, సోదియాగి ఎల్లా ఉలగం తజు ఆదిమూర్తి ఎన్బాల్ అళవాగుమో వేదియర్ ముజవేదత్తముడై
తీతిలసీర్ తిరువేంగడత్తానయే. వేదాలన్నీ కూడా ఎవరి గురించి చెబుతున్నాయి? ఋగ్యజుత్ సామధర్మణ వేదాలన్నీ స్వామి గురించి పెట్టేటటువంటి మహానుభావుణ్ణి మనం వేడుకుంటే మనకున్నటువంటి ఆధ్యాత్మికత పెరుగుతుంది. అందుకనే భక్తులారా, ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఒక్కసారి పిలుద్దాం. ఒక్కసారి గోవిందాన్ని పిలిస్తే ఆయన ఆనందపడతాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కొండని చూసి అండగా ఉంటాడని స్వామిని వేడుకుంటాం. అందుకనే కొండల కోనేటి రాయుడు తిరుమల గిరిరాయుడు, కొండల కోనేటి రాయుడు మనకు నిండుగా మెండుగా తోడుగా నీడగా అండగా ఉండేటటువంటి మహానుభావుడు కలియుగంలో ఈయన ఒకటే మహానుభావుడు. అలాంటి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు అర్చక స్వామివారు. స్వస్తి సూక్తాన్ని సభక్తిగా పఠిస్తారు. విఘనసుల వారు అందించిన ఆగమాన్ని అనుసరించి నిర్వర్తిస్తారు. ఈ మంత్రాలు వినే భాగ్యాన్ని కలుగుతాం మనకు విశేషం. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంత దైవతం అన్నారు కాబట్టి వారు పఠించే మంత్రాలను విని తదుపరి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ నమః. ధ్యాయామి, ధ్యానం సూర్పయామి, ఆవాహయామి, అవజారక స్థానం సూర్పయామి, వస్త్రజ్ఞాపనార్థే పుష్పాణి పూజయామి, అక్షదాన్ సమర్పయామి, సర్వాగ్రామయామి, దీపం దర్శయామి, గుణోభార నివేద్యంబుకీపర తాంబోల్వేదయామి, శేషాయ నమః. సుప్రీతి సుప్రసన్నా వరదా భవంత, వాం స్వస్తి నామమీద స్వస్తి నామగస్త దర్పణ, స్వస్తి పోషా శురోధనాజన స్వస్తి ప్రథమే శోచేతురా స్వస్తయే. వాయుమి ప్రభామహే సోమం స్వస్తి భవనస్య యస్పదే బృహస్పతిం సర్వాగణం స్వస్తయే. స్వస్తి న ఆదిత్యాసో ప్రమంతురః విశ్వే దేవానో అద్య స్వస్తయే. వైశ్వానరావసురగ్ని స్వస్తయే దేవా పృథ స్వస్తయే. స్వస్తి నా రుద్ర పార్థం వజ స్వస్తిమిత్రవరుణ స్వస్తి పత్నీ రేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నా అధితే కృతే స్వస్తి పంతామనోచరేవ శౌర్యా చంద్రమదావివ పునర్తదా జాతాగ్నయా సంగామేవహే. స్వస్తయనంతాక్షమరిష్ఠరేమి మహర్భోతం వాయసం దేవతానాం అసురగ్నింద్రాజమం దోమారుహేమ అహం భోజామాంగేంద్ర సత్య ఆధ్యేయం మనదా నిరాద్యం వేదబాణశరణం ప్రపద్యే స్వస్తి సంభాగే స్వభయన్న అస్తు శుభగం శుభం. సమస్త శుభాలకు ఆలవాలమై వీక్షించిన భక్తులకు ఆనందదాయకమై రక్షించడానికి సర్వసన్నద్ధమైనటువంటి స్వామివారు నేనున్నాను అని చెబుతున్నటువంటి విధానమే ఈ రక్షాబంధన కైంకర్యం. ఎవరిని వేడుకోవాలి, ఎవరిని పిలవాలి, ఎవరిని కొలవాలి, ఎవరిని తలవాలి? సర్వాంతర్యామైనటువంటి మహానుభావుణ్ణే వేడుకోవాలి. కారణమేమంటే దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెపుడు, దిక్కెవ్వరు అహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కవు కృష్ణ. అలనాడు బాల ప్రహ్లాదుని వాక్కు నిల్పగనించి చిన్న పిల్లవాడు ఆ ప్రహ్లాద చరిత్రే భాగవత పురాణంలో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. భాగవత పురాణంలో ప్రహ్లాద చరిత్ర చూస్తే ఆహ్లాదం కలుగుతూ ఉంటుందన్నమాట. చిన్న పిల్లవాడు కమలక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిఫ్ జిఫ్వ సురరక్షకుని చూచు చుడుకులు చుడుకులు శేషజాయికి మృక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతుదలకును పదములు పదములు పురుషోత్తమును మీది బుద్ధి బుద్ధి అని ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పి భగవంతుడు ఎక్కడున్నాడంటే కలడం బోధి కలండు గాలి కలడ ఆకాశం పునన్ కుంభిన్నిం కలడగ్నిందిశలన్ పగళ్ళనిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడొంకారమునన్ త్రిలింగ వ్యక్తులన్నంతటన్. ఎక్కడ లేడు స్వామి
అంతటా నిండి ఉన్నాడని చెప్పినటువంటి మహానుభావుడు. కాబట్టే సింహ నరసింహ శ్రీ నరసింహ జయ నరసింహ అనేది ఆ ప్రహ్లాదుని రక్షించడానికే వచ్చాడు. అందుకనే ప్రహ్లాదవర్ధ గోవింద గోవింద అనుకుంటూ దిక్కెవరు పాండుసుతులా ధర్మ భీమ అర్జున నకుల సహదేవులు అనబడే పాండవులను కాపాడినటువంటి మహానుభావుడు ఎవరు? ఆపద్బాంధవ అని పిలవంగానే వచ్చింది ఎవరు? ద్రౌపదికి ఒలువుల సొంగింది ఎవరు? అసలు అర్జునుడు నాకు సార్థమవయ్యా అని అడగకపోతే భగవద్గీత వచ్చేదా బయటికి? నందకుమార యుద్ధమున నారదమందు వసింపుమయ్య మజ్జందిన భానుమండల విదంబున నీదకు కల్మి జయసి నా చందన ముప్పుగాక అని అడిగినందుకే పార్థసారథి అని పిలిపించుకున్నాడు. అలాంటి పార్థసారథిగా ఉన్నటువంటి మహానుభావుడు దిక్కెవ్వరు అహల్యకున్ వనవాసానికి వెళ్ళేటప్పుడు నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడదేనాదంటా అంటాడు ఒక కవివరేణ్యుడు. కాబట్టి కాలి యొక్క స్పర్శ వల్ల ఆ రాతిని నాతిగా చేసినటువంటి మహానుభావుడు ఎవరు అంటే ఇక్కడ మూడున్నాయి భక్తులారా. ప్రహ్లాదుడు భాగవతంలో ఉన్నాడు, శ్రీమద్ భాగవతంలో. పాండవులు మహాభారతంలో ఉన్నారు. అహల్య శ్రీమద్ రామాయణంలో ఉన్నది. అంటే ఒక చిన్న పద్యంలో రామాయణ భారత భాగవతాలు పొందుపరిచినటువంటి విధానం. అందుకని భారతీయ జీవన వ్యవస్థను పొందుపరిచేటటువంటి పౌరాణిక నేపథ్యం కలిగినటువంటి విధానం. అందుకనే పౌరాణిక ప్రవచనాలు, పౌరాణిక సమ్మేళనాలు, పౌరాణిక విధానాలు అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే భగవంతుడి యొక్క గుణానుభవాన్ని అనుసంధానం చేసేటటువంటి పురాణాలలో పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద అంటున్నాం కదా, ఆ విధంగా అందరినీ రక్షించే మహానుభావుడు ఈనాడు మన కూడా రక్షిస్తాడు. అయితే మనం పిలవాలి. మనం పిలిచినప్పుడు ఎవరు వింటారు? మొదట అమ్మవారు వింటారు. కాబట్టి అమ్మవారి వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించారు. తర్వాత అర్చక స్వామి భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ఈనాటి కళ్యాణాన్ని సభక్తిగా నిర్వర్తిస్తూ వీక్షించే భక్తులకు ఆనందాన్ని కలిగించడమే ఇక్కడ విశేషం. భక్తులారా, ఇది రక్షాబంధనం. దీని తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తారు. ఇక్కడ హోమం జరుగుతుంది. పఠించే మంత్రాలు విందాం, తెరపట్టేటప్పుడు సంకీర్తన విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం, మహద్భాగ్యంగా భావిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే అని స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ ఈ దృశ్యాలన్నీ చూచినప్పుడు మనలో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అలాంటి భావనను పెంపొందించుకుంటూ ఏడుకొండలవాడ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుంటూ విందాం మంత్రాలను, అందాం గోవిందాని, పొందుదాం స్వామి అనుగ్రహాన్ని. ఇదే మన జీవన సాఫల్యతగా భావిద్దాం. అగ్ని ప్రతిష్టాపన జరగబోతూ ఉన్నది. అగ్ని ద్వారా దేవతలందరికీ కూడా హవిస్సుల్ని సమర్పిస్తారు. ఈ విశేషాన్ని మనం వినే భాగ్యాన్ని పొందుతున్నాం. నమో వెంకటేశ్వరయామి ప్రజాభిమవాహయామి పితామహమవాహయామి హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేణ భక్త్యా సోమో దరుగం సమవాహయామి యజ్ఞాగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారేణ భక్త్యామి అధర్మానోస్తౌ ఓం ప్రోక్ష ఆత్రాదారామాధాయ రసూహి అభోగాగ్రే ప్రోక్షాస్త కృష్ణాస్తభోజ ప్రాత్యా దక్షిణాష్టాస్తోపౌసే ప్రేంచాస్తోపౌసే అస్మదోత్తమిష్టాస్తోపౌసే శ్రుదాసే ధ్రువాసే ఓం ప్రోక్ష్యాంబర్గోదేవస్తిమహే శ్రీఅజున ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమవాహయామి ఇంద్రమవాహయామి అసూనావాహయామి మరుతానావాహయామి రుద్రానావాహయామి అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమవాహయామి బృహస్పతిమవాహయామి మంత్రమవాహయామి ప్రణమవాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషానమవాహయామి కక్షమవాహయామి కక్షమవాహయామి ఔపాసికమవాహయామి విశ్వాం దేవానవాహయామి ఆద్యభాగే ప్రజాపజేశ్వర రూపామి అగ్నిశ్వర రూపామి అగ్నిశ్వర రూపామి
ಸ್ವಾಹಿ ಸ್ವಾಹ ಸಂಪೂರ್ಣ ಇಂದ್ರಾಯ ನಮಃ. ಇಂದ್ರಾಯ ನಮಃ. ವರುಣಾಯ ನಮಃ. ವಾಯುವೇ ನಮಃ. ಕುಬೇರಾಯ ನಮಃ. ಈಶಾನಾಯ ನಮಃ. ಅಗ್ನಯೇ ನಮಃ. ದಾದವೇಯಾಯ ನಮಃ. ಐಶ್ವರ್ಯಾಯ ನಮಃ. ವಿಸರ್ಪಣಯ ನಮಃ. ಅಗ್ನಿಪುರುಷಾಯ ನಮಃ. ಅಗ್ನಿದೇವಂದಸ್ವಾ ರಮದೇವಂದಸ್ವಾ ಸರಸ್ವೇವಂದಸ್ವಾ ದೇವಸಂಜಪ್ರಸೋಭಾ ಆಗಾರಾಂತ ಮಹೋರ್ತಸ್ಥ ಮಹೋರ್ತ ಮಹಾಂತೋಣಿ ಗೃಹಂತು. ಈಶಾನಾಂತಮಂದ್ರಾಯ ಸ್ವಾಹ. ಅಗ್ನಯೇ ಸ್ವಾಹ. ಸೋಮಾಯ ಸ್ವಾಹ. ಅಗ್ನಿ ಸೋಮಾಭ್ಯಾಗು ಸ್ವಾಹ. ಪ್ರಜಾಪತಯೇ ಸ್ವಾಹ. ಇಂದ್ರಾಯ ಸ್ವಾಹ. ಅಸಭ್ಯ ಸ್ವಾಹ. ಮರಭ್ಯ ಸ್ವಾಹ. ರುದ್ರೇಭ್ಯ ಸ್ವಾಹ. ಅಪಉಪಸ್ಪೃಶ್ಯಾಂ. ಓಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣವೇ ಸ್ವಾಹ. ಬೃಹಸ್ಪತೇ ಸ್ವಾಹ. ಮಿತ್ರಾಯ ಸ್ವಾಹ. ವರುಣಾಯ ಸ್ವಾಹ. ಆದಿತ್ಯೇಭ್ಯ ಸ್ವಾಹ. ಅಶ್ವಿಭ್ಯಾಂ ಸ್ವಾಹ. ಪೋಷ್ಣೇ ಸ್ವಾಹ. ಕಕ್ಷಾಯ ಸ್ವಾಹ. ಕಕ್ಷಸೋಮಾಯ ಸ್ವಾಹ. ಔಪಾಸಜ್ಞಾಯ ಸ್ವಾಹ. ಸರ್ವದೇವೇಭ್ಯ ಸ್ವಾಹ. ಧನ್ಯಾವಿಹಾರ್ಯ ಚರಂ ಸಾಗಿತ್ವಾ ಗೃಹೇತ್ವಾ ಪುನರಭಿಗಾರ್ಯ ಓಂ ಭೋ ಸ್ವಾಹ. ಓಂ ಭವಸ್ವಾಹ. ಓಂ ಸವಸ್ವಾಹ. ಓಂ ಭೂರ್ಭವಸ್ವ ಸ್ವಾಹ. ಅಗಿತೇರಮಗ್ರಸ್ತಃ ದೇವಸೌಧ ಪ್ರಾಸಾವೇ. ಅಸರೇವ ದೇವಸ್ವ ಗೌತಮ ನಾರಾಯಣಸ್ಯ ಶ್ರೇಯಃಪದೇ ಪುರುಷೋತ್ತಮಸ್ಯ ಅಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಶ್ರೀಭೋಮ ಲೀಲಾಸಮೇತಸ್ಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನಃ ವೈವಾಹಿಕೋತ್ಸವ ಕರ್ಮಾಂಗಂ ಆಘಾರ ಮಧ್ಯೆ ಮಂತ್ರಲೋಪೇ ಕ್ರಿಯಾಲೋಪೇ ನಿಯಮಲೋಪೇ ದ್ರವ್ಯಲೋಪೇ ಲುನಾದೋಷಾದಿ ಸರ್ವದೋಷ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಾರ್ಥಂ ಅಥೋ ದೇವಾದಿ ವೈಷ್ಣವ ಮಹೋಷೇ. ಐದೇ ಮನಸ್ವಾ ಉದಯ ಮನಸ್ವಾ ಸರಸ್ಯ ಮನಸ್ವಾ ದೇವದ ಪ್ರಸೋಭಾ ಅಥೋ ದೇವಾಂತುನೋಯುತ ವೈಷ್ಣವಿಜ ಕ್ರಮೇ ಪ್ರತಿಯಾ ಸರ್ತನಾಭಯ ಸ್ವಾಹ. ಇದಂ ವಿಷ್ಣುವಿಜ ಕ್ರಮೇ ತ್ರೇಧಾಯತೇ ಪದಂ ಸಮೋ ನಮಸ್ಯ ವಾಗಂ ಸುರೇ ಸ್ವಾಹ. ಶ್ರೇಣಿ ಪದಾ ವಿಜ ಕ್ರಮೇ ವಿಷ್ಣುರ್ಗೋಪಾ ಅದಾಭ್ಯ ಸದೋಧರ್ಮಾಣಿ ಧಾರಯನ್ ಸ್ವಾಹ. ವಿಷ್ಣಾಕರ್ಮಾಣಿ ವಸ್ತ್ರ ಪ್ರಧಾನ ವಸ್ಪದೇ ಇಂದ್ರಸ್ಸಗಾಂ ಸ್ವಾಹ. ತದ್ವಿಷ್ಟಾತ್ ಪರಮಂ ಪದಗಂ ಸದಾ ವಸ್ಯಂತೆ ಸೂರಯ ತಮೇವ ಚಕ್ಷುರಾಜರಗ್ಯ ಸ್ವಾಹ. ತದ್ವಿಪ್ರಾಸೋಭಿ ಪಂಚಮೋ ಜಾಗೃವಾಗಂ ಸಸ್ಯಬಿಂದದೇ ವಿಷ್ಣ ಯಃ ಪರಂ ಪದಗ್ ಸ್ವಾಹ. ಓಂ ಭೋ ಸ್ವಾಹ. ಓಂ ಭವಸ್ವಾಹ. ಓಂ ಸವಸ್ವಾಹ. ಓಂ ಭೂರ್ಭವಸ್ವ ಸ್ವಾಹ. ಐತೇರ್ಮಗ್ರಸ್ತಃ ದೇವಸವಿತ ಪ್ರಾಸಾವಿ. ದೇವುಡು ದೇವಿಯುನದೇ ತೆರದೀಯರೇ ಪೂವುಲ ದಂಡಲು ದೀಸಿ ಪೂವುಲೀಯರೇ ಪನ್ನೀರಂದಿಯರೇ ಪಾ
కొండలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టలే కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటునలేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తదితో బాగాలి అరే బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవి ఉనదే తెరదీయరే కొంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు దిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా దేవాదుర ప్రస్థానగస్య నిఖిల గభగవాయమానస్య వయః పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవన నిర్మిత సంతానోద్యాన ప్రవృదే విశ్వక్సేనాయ ప్రధాన గంబురుఢద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా ప్రజమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమహంకార ప్రదయ్యస్తేజ వాయురాకాశాత్తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వీప దివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠిత స్యాత్ అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్త పాతాళకస్యోభరితలే భోర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథోభాగే మహానారాయణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దిగ్దండసుందార్తంబార్తం విదే లోకాలోకే చవలైతే రమణా సాగరే ప్రవృతే జంబోప్లక్ష సప్తైర్దీపైర్దీపతే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమకూటాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతారాం
இந்த பிரஸ்தபாந்த தன்ய சிம்ஹா அலந்தகே பஞ்சாஷட் கோஜர விஸ்தீர்ண பூமண்டலே அகண்டாத்மகே ஜம்போத்வீபே பாரதவர்ஷே பரதகண்டே ஸ்ரீ வெங்கடாஜல திக்பாகே கிருஷ்ணா காவேரியோர் மத்திய பிரதேசே ஸ்ரீ ஆதிவராஹ க்ஷேத்ரே வெங்கடாச்சலே தசபூர்வேஷாம் தசாபரேஷாம் தத்வம்ஸ்யானாம் பித்ரோணாம் நரகாதி உத்தீர்ண ஆமோத பிரமோத சம்போத வைகுண்டாட்ச லோகேஷு சாலோப்ய சாமீப்ய சாரூப்ய சாயுஜ்ய சதுர்விதமோட்ச பல சித்யர்த்தம் ஸ்ரீ லக்ஷ்மி நாராயண பிரீத்யர்த்தம் ஸ்ரீமத் வைகானச அகமாத்த பிரகாரேண ஆங்கரச பார்ஹஸ்பத்ய பாரத்வாஜ கிரியார்ஷய பிரபராந்தத பாரத்வாஜ ச கோத்ரோத் பவஸ்யா பஞ்சமேன பிரவர்த்தமானஸ்யா அர்ச்சாவதாரத பிரத்யும்னாவதாரஸ்யா பகவத பரவாசுதேவஸ்யா ஸ்ரீ மகாவிஷ்ணோ பரபிரம்மணோ நத்ரே ஆங்கரச பார்ஹஸ்பத்ய பாரத்வாஜ த்ரியார்ஷய பிரபராந்தத பாரத்வாஜ ச கோத்ரோத் பவஸ்யா ஜகத்காரணபூதஸ்ய மூலஸ்வகீயமானஸ்ய த்ரிகுணாத்மகஸ்ய குணத்ரயாத்யாதிவசாத் உத்பஸ்திதாவதாரஸ்ய சங்கர்ஷணாவதாரஸ்ய ஸ்ரீ மகாவிஷ்ணோ பரவாசுதேவசர்மண பௌத்ராய ஆங்கரச பார்ஹஸ்பத்ய பாரத்வாஜ த்ரியார்ஷய பிரபராந்தத பாரத்வாஜ கோத்ரோத் பவஸ்ய சமஸ்த தேவதாதிபகட மனேஜி விராஜித அவதாரவிருந்தஸ்ய அர்ச்சாவதாரத பிரத்யும்னாவதாரஸ்ய ஸ்ரீ மகாவிஷ்ணோ ஆதிநாராயண சர்மண புத்ராய ஆங்கரச பார்ஹஸ்பத்ய பாரத்வாஜ த்ரியார்ஷய பிரபராந்தத பாரத்வாஜ கோத்ரோத் பவாய பக்தலோக பரிபாலனாய கிரீடகையோருஹா திவ்யாபரண போஷிதாய கௌஸ்தபாலங்கிருதாய திவ்யபீதாம்பரதராய திவ்யமால்யோபசோபிதாய பிரபந்த பாரிஜாதாய நிஜாவதாராய ஸ்வர்ணகிரணவாஹன ரூடாய அசந்தியா ஸ்வபாவலாவண்ய நித்யயௌவன தேஜோரத்னாகராய சகல சாகாத்யாயினோ அகில கோத்ர பவித்ராய ஷமண நக்ஷத்ரே மகர ராசௌ ஜாதாய ஸ்ரீ ஸ்ரீநிவாச ஸ்வாமி பரபிரம்மணே வராய ரதய சமாத்மன ஸ்வத்ரோத் பவஸ்ய சகல வேத சாகாத்யாயினீ ஈஸ்வர விஸ்வம்பர சௌபாக்ய ஸ்ரீமத்ச ஸ்ரேணி வஜ்ஜாய பிரபராந்தத ஸ்ரீமத்ச கோத்ரோத்பவீம் சர்வாலங்காரவதீம் சுராங்கநாத சம்சேவித பாதாரவிந்தாம் ஸ்ரீ மகாவிஷ்ணா வக்ஷஸ்தல நிவாசினீம் ஆனந்தகலாத்மிகாம் மூல பிரகிருதி ரூபாம் உத்தரவல்குணி நக்ஷத்ரே கன்யா ராசௌ ஜாதாயாம் அயோனிஜாம் ரமாம் ஸ்ரீதேவி நாம்னீம் கன்யாம் புனீத்வமே தாஸ்யாமி காஸ்யபாவச்சாரதே த்ரிபத்யாஜய பிரபராந்த காஸ்யபச கோத்ரோத்பவீம் சர்வாலங்காரவதீம் சுராங்கநாத சம்சேவித பதாரவிந்தாம் ஸ்ரீ மகாவிஷ்ணோ அத்யந்த மனோஹரீம் அத்யந்த சௌந்தர்யவதீம் ஓ சியாமலாங்கீம் ரேவதீ நக்ஷத்ரே மீனராசௌ ஜாதாயாம் காஸ்யப பிரஜாபதி சங்கல்பதனயாம் இமாம் பூதேவி நாம்னீம் கன்யாம் புனீத்வமே தாஸ்யாமி கன்யாம் கனகசம்பன்னாம் கனகாபரணே போஷிதாம் தாஸ்யாமி விஷ்ணவே துப்யம் பிரம்மலோகே தேசயாஹ கன்யாதான முகூர்த்த சமஹூர்த்தோ மகாந்தோடு குண்டந்தோ சமஹூர்த்தோஸ்து. இது சுமுகூர்த்தமு அனி விசேஷமைனటువంటి విధానాన్ని పొందుపరుస్తూ మహాసంకల్ప పఠనం గావించారు అర్చకవరేణ్యులు.
విఘనసోత్తముల సగన విధి విధానమునకు తగినట్లు మహానుభావులు విఘర్సుల వారు అందించిన ఆగమాన్ని అనుసరించి కన్యాదానయుక్తమైనటువంటి శ్రీవారి అమ్మవారి గోత్రప్రవల సమ్మిళితమైనటువంటి మహాసంకల్పాన్ని పఠించారు. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని నడిపించేటటువంటి నవ్య నాటక సూత్రధారి మురారి గిరిధారి శ్రీహరి మహానుభావుడి యొక్క వైభవమంతా కూడా మహాసంకల్పంలోనే పొందుపరచబడింది. అలాంటి మహాసంకల్పాన్ని విన్న తర్వాత, అమ్మవారి గోత్రప్రవలు విన్న తర్వాత, స్వామివారి గోత్రప్రవలు విన్న తర్వాత వారిని గోవిందాన్ని పిలవకుండా ఉండగలమా భక్తులారా? ఉండలేము. కాబట్టే మాంగళ్య పూజ నిర్వహించే శుభవేళ గోవిందాన్ని అమ్మవారిని స్వామివారిని వేడుకుందాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద. ఎవరు ఈ కళ్యాణాన్ని చూస్తున్నా గోవింద అంటే ఆయనకి ఇష్టం స్వామికి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. స్వామివారి వైభవాన్ని భాగవతంలో పోతన గారు చెబుతాడు. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన, పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన, శరది శోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ, దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ, ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేలన. శ్రీ మహావిష్ణువు ఆయన వైభవం ఎంత గొప్పగా ఉంటుంది. అందుకనే ఇందీవర శ్యాము వందిత సుత్రాము కరుణాల వాల భాసురకపోలు కౌస్తుభాలంకారు కామితమందారు సురిచిరలావణ్యు సురశరణ్యు హర్యక్షునిభహస్తు హర్యక్షునిభమస్తు అఖిల లోకారాజ్యు గణచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగశయను అభ్యాసతనయు మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ఠు సహిష్ణు కృష్ణు. విష్ణు రోచిష్ఠు శిష్ణు సహిష్ణు కృష్ణు అని ప్రయోగించాడు పోతనగారు. ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకం. అందున మాంగళ్య పూజ నిర్వర్తిస్తున్నారు. మహాలక్ష్మి అనుగ్రహానికి తారకాణమై ఉన్నటువంటిది. అందుకనే ఒక సంకీర్తనలో ఇట్టి సింగారములు గల ఇంటికి నీవు నిన్ను నువ్వు ఆమెలను చేపడుతూ ఎన్నో విధానాలు పొందుపరుచుకున్నటువంటి అమ్మవారిని చూచి వలచి వలపించి మాంగళ్య ధారణ చేసి ఆ అమ్మవారిని చేపట్టేటప్పుడు ఆమె కోరికలు కూడా తీర్చవలసినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది అని గృహస్థుకి చెబుతున్నాడు స్వామివారు. కేవలం వివాహం చేసుకోవటమే ప్రధానం కాదు, వివాహమైన తర్వాత ఉండేటటువంటి విధానాన్ని కూడా పొందుపరుచుకుంటూ ఆమెకు ఆనందాన్ని కలిగించడమే గృహస్థుగా నీ ధర్మము సుమా అని ఎందరో గృహస్థులకు ఆదర్శప్రాయమైన సమున్నత గృహస్థుగా స్వామివారు చెబుతూ ఉన్నారు. అందుకనే ఇట్టి సింగారములు గల ఇంతి నీవు అనేటటువంటి ఒక సంకీర్తన చాలా భావనాయుక్తమైనటువంటి విధానాన్ని పొందుపరుస్తుంది. మరి మాంగళ్య ధారణ జరిగేటటువంటి శుభవేళ, మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలిగే శుభవేళ, లోకరక్షణ. శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ చేసేటప్పుడు లోకరక్షణ, భూదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ చేసేటప్పుడు జీవరక్షణ, జగద్రక్షణ. ఇది ప్రధానమైనటువంటి విధానంగా మాంగళ్య ధారణ జరుగుతున్నది. మాంగళ్యాలు దర్శించుకుని నమస్కరించుకుందాం. ఆదిత్యవర్ణే చ పశోది జాతా పరస్పరస్తవ వృక్షోద బిల్వః తస్య పదాని తపసానుధంతు భాజాంత రాజాశ్చ బాహ్య అలక్ష్మీః. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతవే కంటే భక్తాను సభకే కంటే వదరదాం తదం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంతయంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ద్వయతాం ధ్రువం
మాంగళ్యం దందనా లోకరక్షణ హేతవే కంటే భక్తామి సభకే కంటే వసరదాం సదా మాంగళ్యదారుణ ముహూర్త సమహూర్త మహాంతో గృహంత సమహూర్త దేవులాయ ఇట్టి సింగారముగల ఇంతి నీకు దేవులాయ నిర్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా ఇట్టి సింగారముగల ఇంతి నీకు దేవులాయ నిర్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా నిర్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా జలజాక్షి నెమ్ము చంద్రుడని చెప్పవచ్చు కళలు చెప్పేమంటే అలవి కాదు జలజాక్షి నెమ్ము చంద్రుడని చెప్పవచ్చు కళలు చెప్పేమంటే అలవి కాదు పోలుచవచ్చు ఆపే నిరి కురులను కొలసి ఆమె మెరుగులు పోలించి చెప్పరాదు అళ్ళుల పోలుచవచ్చు ఆపే నిరి కురులను కొలసి ఆమె మెరుగులు పోలించి చెప్పరాదు ఇట్టి సింగారముగల ఇంతి నీకు దేవులాయ నిర్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా కన్నులు కలువల సరి చెప్పవచ్చు పునర అందలి తేటలు హింపరాదు వనిత కన్నులు కలువల సరి చెప్పవచ్చు పునర అందలి తేటలు హింపరాదు కొన్న చన్నులతో కుండలీడు పెట్టవచ్చు నును వట్రువలు చెప్పేమనుకొనరాదు గుణ కొన్న చన్నులతో కుండలీడు పెట్టవచ్చు నును వట్రువలు చెప్పేమనుకొనరాదు ఇట్టి సింగారముగల నారాయణ
ಕಲ್ಯಾಣಸ್ಯ ಶ್ರೇಯಃಪದೇ ಪುರುಷೋತ್ತಮಸ್ಯ ಶ್ರೀಮದ್ ಅಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಶ್ರೀಭೂಮಿ ಲೀಳಾ ಸಮೇತಸ್ಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನಃ ವೈವಾಹಿಕೋತ್ಸವ ಕರ್ಮಾಂಗಂ ರಾಜಹೋಮಾಂತೆ ಮಂತ್ರಲೋಪೇ ಕ್ರಿಯಾಲೋಪೇ ನಿಯಮಲೋಪೇ ದ್ರವ್ಯಲೋಪೇ ಲುನಾ ದೋಷಾದಿ ಸರ್ವದೋಷ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಾರ್ಥಂ ಅಥೋ ದೇವಾದಿ ವೈಷ್ಣವ ಹೋಮಂ ಹೋಷೇ ಐದೇ ಮನಸ್ವ ಹೃದಯ ಮನಸ್ವ ಸರಸ್ತೇ ಮನಸ್ವ ದೇಶವಿಧ ಪ್ರಸೋಭ ಅಥೋ ದೇವ ಅಬಂಧುನೋ ಯಥೋ ವೈಷ್ಣರ್ವಜ ಕ್ರಮೇ ಪೃಥಿವ್ಯಾ ಸಪ್ತದಾ ಭವಿಸ್ವಾಹ ಇದಂ ವೈಷ್ಣರ್ವಜ ಕ್ರಮೇ ತ್ರೇಧಾನ ದೇಪದಂ ಸಮೋಢಮಸ್ಯ ಭಾಗಂ ಸುರೇ ಸ್ವಾಹ ತ್ರೇಣಿ ಪದಾವಜ ಕ್ರಮೇ ವಿಷ್ಣುರ್ಗೋಪ ಅದಾಭ್ಯಃ ಅದೋ ಧರ್ಮಾನ್ ಧಾರಯನ್ ಸ್ವಾಹ ವೈಷ್ಣಕರ್ಮಾಣಿ ವಸ್ತೋ ಪ್ರಧಾನ ಭಸ್ಪದೆ ಇಂದ್ರಸ್ಯಜ್ಜುಸ್ಸಕಾಂ ಸ್ವಾಹ ತದ್ವಿಷ್ಣಾತ್ಪರಮಂ ಪದಕಂ ಸದಾ ವಸ್ಯಂತೆ ಸೂರ್ಯ ದೇವ ಚಕ್ಷುರಾಜರಗ್ರಸ್ವಾಹ ತದ್ವಿಪ್ರಾಸೋಪಿ ಪುಣ್ಯಮಾಜಾಗ್ರಭಾಗಂ ತಸ್ಯಮಂತದೆ ಅವಿಷ್ಣ ಯಃ ಪರಂ ಪದಗ್ರ ಸ್ವಾಹ ಓಂ ಭೋ ಸ್ವಾಹ ಓಂ ಭವ ಸ್ವಾಹ ಓಂ ಸವ ಸ್ವಾಹ ಓಂ ಭೋರ್ಭವ ಸವ ಸ್ವಾಹ ಅಜಿತೇರವಗ್ರಸ್ತಃ ದೇವಸೌಧಪ್ರಾಸಾವೇ ಅಸರೇವ ದೇವಸಭಗವತೋ ನಾರಾಯಣಸ್ಯ ಶ್ರೇಯಃಪದೇ ಪುರುಷೋತ್ತಮಸ್ಯ ಶ್ರೀಮದ್ ಅಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಶ್ರೀಭೂಮ ಲೀಳಾಸಮೇತಸ್ಯ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನಃ ವೈವಾಹಿಕೋತ್ಸವ ಕರ್ಮಾಂಗಂ ಉಪನಿಷ್ಠಾಂತ ಹೋಮ ಹೋಷೇ ಐದೇ ಮನಸ್ವ ಹೃದಯ ಮನಸ್ವ ಸರಸ್ತೇ ಮನಸ್ವ ದೇಶೌಧ ಪ್ರಸೋಭ ಹೇ ಶ್ರಮಣಗ್ನೇ ದಿವಾಕರಂ ಅಗ್ನೇ ಸ್ವಾಹ ಅಗ್ನೇರ್ನಾದಾಯ ಸ್ವಾಹ ಅಗ್ನೇಪದೇ ಸ್ವಾಹ ಪ್ರಜಾಪತೇ ಸ್ವಾಹ ವಿಶ್ವೇಭ್ಯೋ ದೇವೇಭ್ಯ ಸ್ವಾಹ ಇಷ್ಟೇಭ್ಯ ಸ್ವಾಹ ಅಸೌಷ್ಟೇಭ್ಯ ಸ್ವಾಹ ತೇರಂಜುಷ್ಟೈ ಸ್ವಾಹ ನಿಷ್ಕೃತ್ಯೈ ಸ್ವಾಹ ದೌರಾಭ್ಯೈ ಸ್ವಾಹ ದೈವೇಭ್ಯ ಸ್ವಾಹ ವೃದ್ಧೈ ಸ್ವಾಹ ಸಮೃದ್ಧೈ ಸ್ವಾಹ ಸರಸಮೃದ್ಧೈ ಸ್ವಾಹ ತೇಜೋ ದೈವೇ ಸ್ವಾಹ ಸಮಿಧಸಿ ತೇಜೋಸಿ ದೇವದೇವೇ ಸ್ವಾಹ ಸೋಮಸ್ವೇವತು ದೇವಾಯ ಸ್ವಾಹ ಸೌರ್ಯಸ್ವೇಭೇವತು ದೇವಾಯ ಸ್ವಾಹ ವಾಯುಂ ಮೇವಾಯ ಲಕ್ಷ್ಮೇವಾಯ ಸ್ವಾಹ ಪ್ರಮೃತುರ್ನೇವಾಯ ಸ್ವಾಹ ಬ್ರಹ್ಮಣ್ಯೇವಾಯ ಮೃತುರ್ನೇವಾಯ ಸ್ವಾಹ ಸಪ್ತೈಕ್ವಾದ ಪ್ರಿಯಾರಿ ಬಹೋತ್ರಾದಾತ್ಮಾನಿ ಕುಮಾರಧ್ಯಾನ ಕೃತೇನ ಸ್ವಾಹ ಕುಮಾರಧ್ಯಾನ ಕೃತೇನ ಪೌರ್ಣಾಯ ಮಾವದೇ ಸ್ವಾಹ ಅಗ್ನಿಂ ಭಕ್ತಜಸ್ವಾಹ ವೇದಂ ಭಕ್ತಜಸ್ವಾಹ ಪೃಥ್ವೀ ಭಕ್ತಜಸ್ವಾಹ ಓಷ್ಟಗಂಧರ್ವಾಪ್ತಜಸ್ವಾಹ ಅಗ್ನಿಜೇರ್ಣಂ ವೇದಜೇರ್ಣಂ ಜೋಜೇರ್ಣಂ ಪೃಥ್ವೇಜೇರ್ಣಂ ಸಮತ್ವಾಭಿಷಾಹೃತೇನ ಆರ್ತ್ಯಶೇಷಂ ಪೂರ್ಣಾಹುತಿ ಇಂದ್ರಾಯ ಸ್ವಾಹ ಪೂರ್ಣಾಹುತಿ ಉತ್ತಮಾಂ ಜುಹೋತಿ ಪೂರ್ಣಾಹುತಿ ಪೂರ್ಣಾಯ ಭವರ್ತ ಸ್ವಹೋರ್ತ ಮಹಾಂತೋ ನಿಗೃಹಂತ ಸ್ವಹೋರ್ತೋಸ್ತ ಸುಪ್ರದೇಷ್ಟ ದೇವಸ್ತ ಅಗ್ನಿಸ್ತಪ್ತದ ದೇವಸ್ತಪ್ತದ ಬ್ರಹ್ಮಾಪ್ಯಾರ್ಚಂತಾಂ ಅಗದೇ ನಮಸ್ತಾಹ ದೇಶವಿದ ಪ್ರಾಸಾವೇ ಪೌತ್ರಂ ಪೌತ್ರಂ ಮೇ ಭೋಯಾಂ ಸ್ವಾಹ ಪೂರ್ಣಂ ಪೂರ್ಣಂ ಮೇ ಭೋಯಾಂ ಸ್ವಾಹ ಪ್ರಾತ್ಯಾಂ ದಕ್ಷಿಣಾಯಾಂ ಮಧರಾಯಾಂ ದಕ್ಷಿಣದಪ್ರದೋಪನಯಾಂ ಉತ್ತರದಪ್ರದೋಪನಯಾಂ ಪಶ್ಚಿಮದಪ್ರದೋಪನಯಾಂ ಪ್ರಾತ್ಯಾಂ ವಿಷ್ಟಸದನಮಸೀಂ ಗ್ರಂಥಿಂ ಸಂಗೃಹ್ಯಾಂ ಗ್ರಂಥಿಂ ವಿಸೃಜ್ಯಾಂ ಅಗ್ನಿ ಪ್ರೋಕ್ಷ್ಯಾಂ ಭೂತಸ್ಮದೇ ಲಭತೆ ನಿತ್ಯಂ ಸರ್ವಯಜ್ಞಕೃತಂ ಭವೇತ್ ತ್ರಯೋಗ್ನಿರ್ಭೂತಃ ಆದಿತ್ಯ ಸೋಮೋ ನಮಃ ತ್ರಯಾರ್ಷಂ ಜಮದಗ್ನಿತ್ರಯಾರ್ಷಂ ಕಾಷ್ಠಭಗ್ನಿತ್ರಯಾರ್ಷಂ ತದ್ದೇವಾನಾಂ ತ್ರಯಾರ್ಷಂ ದೀರ್ಘಾಯುತ್ವಾಯ ಸ್ಥಿರಾಯ ಬಲಾಯ ಬ್ರಹ್ಮವರ್ಚಸೆ ಆದಿತ್ಯಾಯ ಸೋಮೋ ನಮಃ ಆಪೋ ಹಿಷ್ಟಾಮ ಯೋಪವಸ್ತಾನೋಚೇಣಾಯ ಆಪೋದಯದ ಜನ
భగవాన్ తృప్తో నమః కాయైర్వాచా మనసేంద్రియైర్వా విద్యాస్రావా ప్రకృతే స్వభావా సాక్షాత్ శివనారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసాయామి ఆదిత్యముపగచ్చ యజ్ఞేశ్వరాయ నమః గూఢోపహార నైవేద్యం సమర్పయామి ఆద్యోపహారం సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవంత తస్య బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. సమస్తము భగవంతునికి చెందటమే హోమ కైంకర్యం యొక్క పరమావధి. యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన విశ్వసహస్రనామం చెబుతూనే ఉన్నది. ఆయనే రక్షకుడు, యజ్ఞరక్షకుడు కూడా ఆయనే. అందుకనే సుభాషితాల్లో కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే అంటారు. ఒక మంచి పని చేసేటప్పుడు నలుగురికి సమానమైన ఫలితం ఇస్తాడు స్వామి. అలాంటి మహానుభావుణ్ణి యజ్ఞరక్షకుడుగా భావించి ఇప్పుడే అర్చక స్వామివారు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అన్నారు. కాబట్టి భగవంతుడికి కృష్ణ 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 అంటే మనలో ఆధ్యాత్మిక దృష్టం పెరుగుతుంది. అలాంటి కృష్ణతత్వాన్ని మనసులో పొందుపరుచుకుని ఆ శ్రీవెల్లిపుత్తూరులో ఉన్న వటపత్ర సాయి అనేటువంటి మహానుభావుణ్ణి మనసులో ధ్యానించి చూచి తరించి దర్శించి ఆనందాన్ని పొందినటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతం వారుణమాయర నిర్వర్తిస్తున్నారు. వారణమాయిరం సూడావరం సైదు నారాయణ నంబి నడకెన్రాన్ ఎన్ను ఎదేర్ పురాణ పొరకడం వైతుప్పురమెంగుం తోరణం నార్కర్ కన్నా కన్నేం తోడినాన్ అంటుంది గోదాదేవి. అంటే 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో స్వామి తరలి వచ్చి ఆమెను వివాహమాడినట్టుగా కలలోగాంచి ఆ కళను ఇళ్లలో నిజం చేసుకున్నటువంటి గోదాదేవి కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతం వారణమాయిరం వీక్షించాము. తదుపరి పుష్పమాలా పరివర్తనం. ఏ చెట్టుకు పూసినా ఏ కొమ్మకు లభించినా స్వామివారి కైంకర్యంలో ఉండటమే పుష్పములు చేసుకున్నటువంటి పుణ్యం. ఒక పుష్పం అందానికి ప్రతీక, పుష్పం గంధానికి ప్రతీక, పుష్పం సుగంధానికి ప్రతీక. అనేక పుష్పాలు కలిసి పుష్పమాలగా ఏర్పడితే అవి స్వామివారికి అలంకరిస్తే ఆనందానికి ప్రతీక. కాబట్టి పుష్పమాల పరివర్తనంలో స్వామివారికి అలంకరించిన సుగంధ పరిమళ భరితమైనటువంటి సుమమాలను ఆ విరిమాలను సిరిదేవికి సమర్పిస్తే సిరిదేవి తిరిగి హరికే సమర్పించింది. అందరినీ సమానంగా చూచే గోవిందుడు మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా అలంకరింపజేస్తున్నారు అర్చక స్వామివారి ద్వారా పుష్పమాలను. భూమాత సకల సంపత్ సమేత అందరికీ ఆహారము నీరు అందించగలిగినటువంటి విధానం ఆమెలో ఉన్నది. అందుకనే ఆ భూమాత కూడా తిరిగి ఆ పుష్పమాలను స్వామికే సమర్పిస్తూ ఆనందపడుతూ ఉన్నది. ఇరు భావాలు ఒకటై, ఇరు మనస్సులు ఒకటై, ఇరు ఆలోచనలు ఒకటైనప్పుడు అర్థం చేసుకుని పారమార్థిక చింతనతో ఉంటే పరమార్థమేంటో గృహస్థాశ్రమంలో తెలుస్తుందని చెప్పడానికే పుష్పమాల పరివర్తనం. ఇంతమంది భక్తులు వీక్షిస్తున్నారు, మరింకెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించి ఆనందపడుతున్నారు. వారందరింట సిరుల పంటై గోవిందుడి అనుగ్రహం కలిగి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం పరిపూర్ణంగా కలగాలని విజ్ఞాపనం చేస్తూ తదుపరి కైంకర్యంగా తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణం అంటారు. అన్నమయ్య ఏనాడో చెప్పాడు పిడికిడ తలంబ్రాల పెండ్లి కూతురు అని. ఆ సంకీర్తనను వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఈనాటి కళ్యాణం జగత్ కళ్యాణ కారకం శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అని విజ్ఞాపనం చేస్తూ సంకీర్తన విందాం. తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల
పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడి నీ పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు